మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను సాకేత. ఈ రోజు భారీగా పెరిగినటువంటి కూరగాయల ధరల్లో అమ్మకపుదారుల విశ్లేషణ ఒక రకంగా ఉంటే మరి కొనుగోలుదారుల విశ్లేషణ ఎలా ఉందో తెలుసుకుందాం. రండి సార్. నమస్కారం. నమస్కారం. మీ పేరు? మొహమ్మద్ సల్మాన్. ఇప్పుడు కూరగాయల ధరలు రోజు రోజుకు మండుటెండల కంటే ఎక్కువ పెరిగిపోతున్నాయి. మీ దాని మీద మీ స్పందన ఏంటి సార్? మీ ఒపీనియన్ ఏంటి? చికెన్ మటన్ కన్నా బాగా ధరలు పెరిగిపోతున్నాయి. తినే పరిస్థితుల్లో లేము ఇప్పుడు. ఈ రైతులు కూడా ఇప్పుడు బాగా ఇబ్బందిలో ఉన్నారు. వర్షాలు కూడా లేవు. దాని ద్వారా ఇప్పుడు కూరగాయల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ఒకసారి అమాంతంగా తగ్గిపోవడం, ఒకసారి అమాంతంగా పెరిగిపోవడం, దానివల్ల మనకి అంటే సామాన్య ప్రజల బడ్జెట్ ఎట్లా మారబోతున్నది, ఎట్లుంటది? ఇప్పుడు బడ్జెట్ దాని గురించి మాట్లాడితే కూరగాయల ధరలు అయితే బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు జనాలు కూడా బాగా కష్టాల్లో ఉన్నారు. ఈ వర్షాలు పడతలేవు. మళ్ళా రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారు. అందరు ఇబ్బందులు ఉన్నారు. ఇప్పుడు చికెన్ మటన్ ధరల కన్నా ఎక్కువ ధరలు కూరగాయలు అయిపోతున్నాయి. అట్లా ఇదివరకు సందర్భంతో పోలిస్తే ఇప్పుడు ఉన్న కూరగాయల ధరలకి డిఫరెన్స్ ఏంటి? 500 తీసుకొని పోతే ఫుల్ సంచి నిండి తీసుకొని పోతుండే. ఇప్పుడు ఆ కవర్ కూడా వస్తలేదు 500 తీసుకొని పోతే. ఎట్లా చేంజ్ కావాలనుకుంటున్నారు, తగ్గాలనుకుంటున్నారు? ఇప్పుడు వర్షాలు పడితే ఎట్లా నార్మల్గా అయిపోతాయి, కానీ వర్షాలు పడతలేవు. వర్షాలతోనే ఇబ్బంది ఉంది. 4 వర్షాలు పడితే అన్ని తక్కువ అయిపోతాయి. తగ్గితేనే బాగుంటుంది అంటే? తగ్గితేనే బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. చెప్పండి మేడం. ఇప్పుడు కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా, మీ స్పందన ఏంటి సార్? సామాన్య ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు? సామాన్య అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే తీసేసి కొత్త ఫ్రెష్ వేస్తారు కదా మేడం, దాని గురించి ఏంటంటే కొత్త వస్తాయి కాబట్టి ఈ రేటు. ఇట్లా ఉంటే బాగానే ఉంటుందా, ఇంకేమైనా తగ్గే అవకాశాలు? ఇప్పుడు అంటే ఇంకొక 1 మంత్ వరకు తగ్గుతుంది. మీరు ఏమనుకుంటున్నారు ఇంత రేట్లు పెట్టి కొనడం? ఇక కష్టమైనా కానీ తప్పదు అది వ్యవస్థ, ఎందుకంటే ఇది డైలీ కంపల్సరీ తినే ఆహారమే కాబట్టి తప్పదు. కొంతమంది రైతులు ఏమంటున్నారు అంటే మాకు కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదు, అందుకే రేట్లు పెరగడం కూడా మాకు ఒక రకంగా సంతోషం. వాస్తవమే, ఇప్పుడు ప్రతిదీ కంపేర్ చేస్తే కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు కాదు. కరెక్ట్, అది వాళ్ళు కూడా మాట్లాడేది, వాళ్ళ తరపు చూస్తే కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తే కరెక్టే కదా మేడం. ఇదివరకు ఇప్పటికీ కూరగాయల ధరలలో ఏం మార్పు కనిపిస్తుంది సార్ అంటే కొనడంలో? ఇప్పుడు టమాటా అంటే కాస్ట్ కానీ కంపల్సరీ అవసరం అది. ఇప్పటికీ అంటే ఎంత ఎంత డబ్బులు వెచ్చిస్తే ఎన్ని కూరగాయలు వస్తున్నాయి? డబల్ అవుతుంది మేడం. థ్యాంక్ యూ సార్. ధరలు పెరిగినాయి కదా? ధరలు పెరిగినాయి కానీ మాకు ఉన్నప్పుడు ఉండదు రేటు, గడివికటోళ్ళకి ఏమి ఉండదు అమ్మ. కొనలేకపోతున్నారా పైసలు? కొనలే, మేము అమ్మవతేనేమో అగ్గవు, మేము కొనబోతేనేమో తినలేనంత బాధ. ఏం చేస్తాము, తప్పదు కదా. తక్కువ అయితే మంచిగా ఉండనిపిస్తుంది? తక్కువ అయితే మంచిగా ఉండాలంటే అందరితోటి పాటు మనం ఇవ్వకపోతే నడదు కదా, గట్లా లోకంతో మనం నడుచుడే ఉంటది. ఈ రోజు జగిత్యాల జిల్లాలో భారీగా పెరిగిన కూరగాయల ధరల కారణంగా ఎండల కంటే మండిపోతున్నాయని చెప్పడానికి ఒక మంచి సందేశం ఏంటంటే, అసలు ఎక్కడ చూసినా కూడా మార్కెట్ వెలవెలబోతుంది. చాలా తక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. కొనే వాళ్ళు తగ్గారు, అమ్మే వాళ్ళు పెరిగారు. వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి, ఎలా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు అమ్మే వాళ్ళ ఉద్దేశం ఏంటి, కొనే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇలా పెరుగుకుంటూ పోతే సామాన్య ప్రజల జీవితం ఎట్లా గడవాలి, వాళ్ళు ఏం తినాలి అనే క్వశ్చన్స్ కూడా రేజ్ చేస్తున్నారు. అసలు నిజంగానే వాళ్ళ మాటల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి విందాం పదండి. సార్ నమస్కారం. నమస్కారం. మీ పేరు? సురేష్. సార్ కూరగాయల ధరలు పెరుగుతున్నాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? స్పందన ఏంటంటే మా రెస్టారెంట్లో కూరగాయలు కొనలేకపోతున్నాం, బాగా రేటు ఉన్నాయి, చాలా రేటు ఉన్నాయి, కూరగాయలు కొన్నాం బాగా ఇబ్బంది ఉంది, కొంచెం తగ్గిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే రైతులు కూడా పండించే రైతులు కూడా మాకు కూలీ కూడా వస్తలేదు కనీసము, అందుకే రేట్లు పెరగడం కూడా మాకు ఒక రకంగా ఆనందమే. అంటే మేము చేసిన కూలీ కూడా వస్తలేదు అని అంటున్నారు, కానీ సామాన్య ప్రజల ఒపీనియన్ ఏంటి దాని మీద? సరే రైతులు అంటారు కానీ, కానీ మామూలు వ్యక్తులు అయితే ఇప్పుడు కొనడానికి అయితే ఇబ్బంది కదా, తినడానికి కానీ ఇబ్బంది కదా వాళ్ళకి. ఇప్పుడు ఇన్ని పైసలు పెట్టి డబ్బులు కొట్టి కొనాలంటే ఇబ్బందే కదా. ఈ రోజు రేట్లు ఎక్కువ ఉన్నాయా సార్? ఏ కూరగాయలు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ రోజు? అని ఇప్పుడైనా ఇప్పుడు బాగా రేట్ ఉన్నాయి. ఇప్పుడు టమాటాలు 100 కిలో అంటున్నారు, ఇంకా పెరిగే అవకాశం ఉందనిపిస్తుందా మీకు? అవకాశం అంటే పెంచవచ్చు కూడా, అట్లా పెంచవచ్చు కూడా, కానీ కొనడానికి అయితే మాకు ఇబ్బంది ఉంది. థ్యాంక్ యూ సార్. బాబు నమస్తే. ఏం పేరు మీ పేరు? గంగరాజు. రేట్లు పెరుగుతున్నాయి కదా రాను రాను కూరగాయలు, ఏమనిపిస్తారు? టమాటాకు బాగా పెరిగింది. అదే రేట్లు బాగా పెరిగినాయి అనిపిస్తుంది, అంతే. ఏమైనా కొనాలంటే కొనప్పుడు అంత ఘోరంగా అవుతుంది. మరి తిండి ఎట్లా తినడు, గట్లా అవి లేని తినరాదు కదా, అంతే. తక్కువ కావాలనిపిస్తుందా రేట్లు? ఇట్లానే ఉంటుంది మంచి. తక్కువ కావాలి, రేట్లు తక్కువ అయితే మస్తు ఉంటుంది. తగ్గుతూనే బాగుంటుంది కదా. ఎందుకు అనుకుంటున్నారు అట్లా?
ఎవరైనా ఈ రోజులలో డబ్బులు సంపాదిస్తున్నారని ఉన్నాయని వీటికి కూరగాయలకు దాని దీనికి పోయేసరికి లేని వాళ్ళు ఎట్లా దండాడుతూ ఉంటారు కదా, అందు గురించి తగ్గుతూనే బాగున్నాయి అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొందరు రైతులు ఏమంటున్నారు అంటే మాకు గిట్టుబాటు ధర కూడా రావట్లేదు, ఇప్పుడిప్పుడే రేట్లు పెరగడం వల్లనే కొంచెం గిట్టుబాటు ధర వస్తుంది అని అంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మామూలు ఇక్కడ లోకల్ అయితే ఏం కాదు అనుకో, ఎక్కడ నుండి వస్తుంది ట్రాన్స్ఫర్ అయ్యి, ఇక్కడ పండించింది అయితే కాదు కూరగాయలు, ఇక్కడ వాళ్ళకంటే ఇబ్బంది అయినా ఉంటుంది, ఎక్కడ నుండి ట్రాన్స్పోర్ట్లు వచ్చి దాని మీద ఖర్చులు పడి కొంచెం రేట్లు ఎక్కువైతున్నాయి అన్నట్టు. ఇప్పుడు ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడు కూరగాయల ధరలు కొనడం అమ్మడంలో ఏమైనా మార్పులు వచ్చినాయి సార్? అంటే మీరు అప్పుడు చూసిండ్రు ఇప్పుడు చూస్తున్నారు, చాలా రోజుల కిందకి ఇప్పటికి ఏం తేడా అనిపిస్తుంది? అప్పుడు పెట్టుబడులు తక్కువ లాభం తక్కువ, ఇప్పుడు పెట్టుబడులు పెరిగి లాభాలు. ఇప్పుడు రేట్లు ఇట్లనే ఉంటే బాగుంటుందా, ఇంకేమన్నా డిగ్రేడ్ అయితే సామాన్య ప్రజలకు ఏది బాగుంటుంది, అమ్మేదారులకు ఏది బాగుంటుంది? మామూలుగా కొని తినే వాళ్ళకైతే తగ్గుతూనే బాగుండి అనిపిస్తుంది, ఇక చేసే వాళ్ళకు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఇక మెటీరియల్ అని ఖర్చులు పెరిగిన కాబట్టి వాళ్ళకు అట్లా అనిపిస్తుంది. అట్లా మీకు తగ్గితేనే బాగుంది అనిపిస్తుంది, వాళ్ళకి ఎట్లా తగ్గితేనే బాగుంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.